Hi, hello students. Welcome to all. This is Bhaskar Gura. Manam Polytechnic, TSRJC, APRJC, IIIT modalagi entrance exams ki sambandhichi maths preparation lo bhaganga 10th class maths nundi vividha chapters yokka most important MCQ bits practice cheyadam jarugutundi. Indulo bhaganga manam gata video lalo real numbers, sets, polynomials, pair of linear equations, quadratic equations, progressions, coordinate geometry, సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ట్రిగనామెట్రీ ఈ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చూడడం జరిగింది. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు గనక ఆ వీడియోస్ చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ని వాచ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ సాంఖ్యిక శాస్త్రం చాప్టర్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ మరియు కామెంట్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉండి మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రేరణ ఇచ్చినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చాప్టర్ సాంఖ్యిక శాస్త్రం నుండి ఎంసీక్యూ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చూద్దాం. మొదటగా ద క్లాస్ మార్క్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వల్ ఈజ్, క్లాస్ ఇంటర్వల్ తరగతి అంతరం యొక్క క్లాస్ మార్క్స్, తరగతి మార్కును ఏ విధంగా కనుక్కుంటాం. సో ఇక్కడ క్లాస్ మార్క్ అన్నా మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ అన్నా సేమ్, క్లాస్ మార్క్ అన్నా మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ అన్నా సేమ్, తరగతి మధ్య విలువ అన్నా సేమ్. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ అంటే మనం ఏం కనుక్కోవాలి, తరగతి మధ్య విలువ కనుక్కోవాలి. సో తరగతి మధ్య విలువ ఏ విధంగా కనుక్కుంటాం మనం, మిడ్ వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం, ఒక క్లాస్ది అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 చేస్తే మనకు ఆ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ క్లాస్ మార్క్స్ అనేది వస్తుంది. సో తరగతి మధ్య విలువకు ఫార్ములా ఏంటి, ఎగువ హద్దు ప్లస్ దిగువ హద్దు బై 2. నెక్స్ట్ హిస్టోగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్, హిస్టోగ్రామ్ ఏం కలిగి ఉంటుంది కింది వాటిలో, సోపాన చిత్రము కింద ఇచ్చిన వాటిలో వేటిని కలిగి ఉంటుంది, సర్కిల్స్, వృత్తాలు, రెక్టాంగిల్స్, దీర్ఘచతురస్రాలు, ట్రయాంగిల్స్, త్రిభుజాలు, నన్ ఏది కాదు. సో మనకు తెలుసు సోపాన చిత్రం హిస్టోగ్రామ్లో ఏముంటాయి, రెక్టాంగిల్స్ ఉంటాయి సెకండ్ ఆప్షన్, దీర్ఘచతురస్రాలు ఉంటాయి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్లాస్ ఇంటర్వల్ ఈజ్ కాల్డ్, ఒక క్లాస్ ఇంటర్వల్లో ఒక తరగతిలో ఉండే నంబర్ ఆఫ్ ఐటమ్స్, ఒక క్లాస్ ఇంటర్వల్లో మనకు తీసుకునే అబ్జర్వేషన్స్ అన్నింటినీ ఆ క్లాస్కి సంబంధించి ఏమంటారు. ఒక తరగతి అంతరంలో ఉండే ఐటమ్స్, వస్తువులన్నీ లేదా అబ్జర్వేషన్స్ అన్నీ, పరిశీలన అంశాలు అన్నింటినీ కలిపి మనం ఆ క్లాస్ ఇంటర్వల్కి ఏమంటాం, ఏమంటాం, ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం అంటాం. నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ హోల్ నంబర్స్ ఈజ్, రేంజ్ వ్యాప్తి, రేంజ్ అంటే తెలుగులో వ్యాప్తి, ఫస్ట్ ఎన్ హోల్ నంబర్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది అంటుంది. మొదటి ఎన్ పూర్ణాంకాల వ్యాప్తి ఏమవుతుంది. సో వ్యాప్తి లేదా రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకుంటాం, మ్యాక్సిమం స్కోర్ మైనస్ మినిమం స్కోర్, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం అబ్జర్వేషన్ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే మనకు ఆ డేటా యొక్క రేంజ్ వ్యాప్తి వస్తుంది. సో వ్యాప్తి కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ చేయాలి. సో హోల్ నంబర్స్ ఫస్ట్ ఎన్ హోల్ నంబర్స్లో మనకు ఇక్కడ హోల్ నంబర్స్ ఎన్ వరకు తీసుకుంటున్నాం కాబట్టి హైయెస్ట్ వాల్యూ గరిష్ట విలువ ఎన్ అవుతుంది అండ్ మినిమం వాల్యూ హోల్ నంబర్స్లో మినిమం వాల్యూ మనకి ఎవరు, సున్నా, జీరో. సో ఎన్ మైనస్ జీరో చేస్తే మనకి ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. కాబట్టి రేంజ్ ఇక్కడ ఏమవుతుంది, ఎన్ అవుతుంది హోల్ నంబర్స్ది. కానీ ఇక్కడ ఆప్షన్లలో సరైన ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ని ఎంచుకోలేం. సో సరైన ఆప్షన్, సరైన ఆన్సర్ మాత్రం ఎన్, హోల్ నంబర్స్ యొక్క రేంజ్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ ద విడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇన్ ఏ హిస్టోగ్రామ్ రిప్రజెంట్స్, హిస్టోగ్రామ్లో రెక్టాంగిల్ యొక్క విడ్త్ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. సోపాన చిత్రంలో దీర్ఘచతురస్రం యొక్క విడల్పు అనేది మనకు కింది వాటిలో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, క్లాస్ యొక్క మిడ్ వాల్యూనా, తరగతి మధ్య విలువన, క్లాస్ ఇంటర్వల్ తరగతి పొడవున, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యాన్న,
नंबर आफ् क्लास एन क्लास उपतदा रेक्टांगल या विड़त अने क्लास इंटरवल तरगति पड़वन सूचिस्तानी सैकंड आपशन इज द करेक्ट आंसर। नेक्स्ट इन हिस्टोग्राम हिस्टोग्राम किंद निजमें सो मन को विड्थ ऑफ ऑल रेक्टांगल्स आर इक्वल हिस्टोग्राम मन क्लास इंटरवल्स सेम दी विड्थ ऑफ ऑल रेक्टांगल्स दीर्घचतुरस्राल पड़वलु दीर्घचतुरस्राल वेडल्पुलु समानम उंडाली फर्स्ट ऑप्शन इज द राइट आंसर। द फ्रीक्वेंसी पॉलीगॉन इज ड्रॉन बाय यूजिंग फ्रीक्वेंसी पॉलीगॉन पौनपुन्य बहुभुजिनी मनम ए विधंगा कंस्ट्रक्ट चेस्तां फ्रीक्वेंसी पॉलीगॉन कंस्ट्रक्ट चेयालंटे मनकु एक्स एक्सिस पै एं तीसुकोवाली मिड पॉइंट्स तीसुकोवाली मिड वैल्यूस तीसुकोवाली क्लास मार्क्स मध्य विलुवलु तीसुकोवाली अंड वै एक्सिस पै वै अक्षं पै फ्रीक्वेंसीस तीसुकोवाली करस्पॉन्डिंग सो मिड पॉइंट ऑफ क्लासेस एंड फ्रीक्वेंसीज इज द करेक्ट आंसर मध्य विलुवलु मरियु पौनपुन्यालु फर्स्ट ऑप्शन इज द राइट आंसर। नेक्स्ट द लेस दैन क्युमुलेटिव फ्रीक्वेंसी कर्व्स आर ड्रॉन यूजिंग लेस दैन क्युमुलेटिव फ्रीक्वेंसी कर्व्स मैं विधायक ड्रा चेस्ता लेस दैन क्युमुलेटिव फ्रीक्वेंसी कर्व्स ड्रॉन चेयालंटे मनम एक्स एक्सिस पै एम तीसुकोवाली अपर बाउंड्रीज तीसुकोवाली एगुव हद्दुलु तीसुकोवाली एक्स अक्षं पै एगुव हद्दुलु तीसुकोवाली वै अक्षं पै एम तीसुकोवाली अवरोहण संचित पौनपुन्यं तीसुकोवाली लेस दैन क्युमुलेटिव फ्रीक्वेंसी तीसुकोवाली सो अपर बाउंड्रीज ऑफ क्लासेस क्युमुलेटिव फ्रीक्वेंसीज कादु लोयर बाउंड्रीज कादु मिड वैल्यूज कादु अपर बाउंड्रीज ऑफ क्लासेस एंड लेस दैन क्युमुलेटिव फ्रीक्वेंसीज फोर्थ ऑप्शन इज द राइट आंसर। नेक्स्ट मीन इक्वल्स टू 25 मीडियन इक्वल्स टू 20 देन मॉड इक्वल्स टू व्हाट सॉरी मीन वैल्यू इवडम जरिगिंदी मीडियन वैल्यू इवडम जरिगिंदी अयिते मॉड इक्वल्स टू एंत अवुतदि सो मीन मीडियन इच्चिनप्पुडु सगटु मध्यगतम इच्चिनप्पुडु बाहुलकम अनुकोवडानिकि सूत्रम बाहुलकान्नि मॉड नु मनं जेड चेत उंचुतां सो जेड इज इक्वल टू 3 इंटू मीडियन माइनस 2 इंटू एएम एएम अंटे अरिथमेटिक मीन मीन ऐवरेज सो 3 इंटू मीडियन सो इक्कड मीडियन 20 इव्वडं जरिगिंदि 3 इंटू 20 चेस्ते मनकु 60 वस्तदि अंड 2 इंटू एएम एएम अंटे इक्कड मीन 25 इच्चिंदि 225 इज 50 अवुतदि सो 60 माइनस 50 एंत अवुतदि 10 अंटे जेड मॉड बाहुलकम एंत अवुतदि 10 अवुतदि सो इक्कड ई फार्मुला मनकु गुर्तुंडाले मीन मीडियन मॉड मध्य रिलेशन की संबंधिंचिन फार्मुला जेड इक्वल्स टू 3 इंटू एम माइनस 2 इंटू एएम। नेक्स्ट इफ मॉड ऑफ द फॉलोइंग डाटा इज 7 देन द वैल्यू ऑफ 6 3 5 6 7 5 8 7 6 2k + 1 9 7 13 इज इक्कड वैल्यू ऑफ एक्चुअली मनं के फाइंड आउट चेयाले इंदुलो के विलुव फाइंड आउट चेयमनि अडगाले सो इक्कड इच्चिन ఈ డేటా ని అబ్జర్వ్ చేస్తే మాడ్ ఎంత అని ఇవ్వడం జరిగింది 7 అని ఇవ్వడం జరిగింది సో మాడ్ 7 కావాలంటే మాడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని మనకు తెలుసు బాహులకము అంటే ఏంది ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చే రాశే మనకు బాహులకం సో ఇక్కడ మనకు 7 బాహులకం అని ఇచ్చిండు మాడ్ 7 అని ఇచ్చిండు కాబట్టి ఈ డేటాలో మనకు 7 అనేది ఎక్కువ సార్లు రిపీట్ కావాలి సో ఇక్కడ 7 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం 3 టైమ్స్ అండ్ ఇంకా అబ్జర్వ్ చేస్తే 6 కూడా మనకు 3 టైమ్స్ రిపీట్ అయ్యింది సో ఇక్కడ మనకు 6 అండ్ 7 మాడ్ కావాలి కానీ ఇక్కడ మాడ్ ఓన్లీ 7 అనే ఇచ్చిండు 6 ఇవ్వలేదు అంటే దాని అర్థం 7 6 కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందని అర్థం సో మరి ఇక్కడ చూస్తే మనకు 7 3 టైమ్స్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి 2k + 1 అనే అబ్జర్వేషన్ కూడా ఏం కావాలి 7 అయితేనే అప్పుడు దీని డేటా వాల్యూ दीन ओक मॉड वाल्यू 7 అవుతది బాహులకం 7 అయితే అంటే ఇక్కడ 2k + 1 మనం ఎంత తీసుకోవాలి 7 తీసుకోవాలి 2k + 1 7 అయితే ఇక్కడ k విలువ ఏం కావాలి k3 తీసుకుంటే 2 3 6 + 1 7 అవుతది సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ am అరిథమెటిక్ మీన్ ఆఫ్ 7 9 11 11 14 16 17 18 20 27 ఇస్ సో ఏమడుతుంది ఇక్కడ మనకి సగటు అరిథమెటిక్ మీన్ అడుగుతుండు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సిగ్మా xi బై n చేస్తే సరిపోతుంది మనకు సో ఇవన్నిటిని సమ్ చేద్దాం మనం 7 + 9 16 16 + 11 27 27 + 11 38 38 + 14 48 52 52 + 6
58 plus 10, 68, 68 plus 10, 78, 78 plus 10, 7, 85, 85 plus 10, 95, 95 plus 8, 103, 103 plus 20, 123, 123 plus 7, 130, 130 plus 20, 150. So, manak total sum ento avutundi 150 by n observations unnai 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 by 10. So, cancel chesthe ento vastundi manaku 15. So, din mean ento avutundi? Second option 15 is the correct. The median of 3, 4, 6, 1, 16, 8, 12 is. సో ఇచ్చిన దత్తాంశం యొక్క మీడియన్ మధ్యగతం ఏమవుతుంది అంటున్నాం. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేంటి ఫార్ములా, మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ, మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుంటే అయిపోద్ది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతున్నాయా, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతున్నాయా అనేది చూడాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే మనకు మధ్యలో టూ వాల్యూస్ వస్తాయి, మిడిల్ వాల్యూస్. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఓన్లీ వన్ వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అవుతుంది, రాశుల సంఖ్య ఆడ్ నెంబర్ అవుతుంది, కాబట్టి మనకు మిడిల్లో మధ్యలో ఒకటే విలువ దొరుకుతుంది. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సెవెన్ అయింది కాబట్టి మనకు మిడిల్ వాల్యూ ఎన్ని అవుతుంది, 7 + 1/2 చేయాలి, 8/2. 8/2 అంటే ఫోర్త్ అబ్జర్వేషన్, నాలుగవ స్థానంలో ఉన్న రాశిని తీసుకోవాలి. అంటే ఇక్కడ నాలుగవ స్థానం అంటే ఫస్ట్ వీటిని అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. సో ఫస్ట్ ఎవరు వస్తారు మనకు లీస్ట్ది 1, 1 తర్వాత వచ్చేది సెకండ్ పొజిషన్లో ఇంట్లో చూస్తే 3 ఉంది లీస్ట్, నెక్స్ట్ లీస్ట్ అండ్ నెక్స్ట్ 4 వస్తుంది. సో 1, 3, 4 తర్వాత మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. 6 అనేది మనకు ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి మీడియన్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ ప్లస్ టూ ఏ అండ్ ఏ మైనస్ టూ ఈజ్. ఏ ప్లస్ టూ ఏ మైనస్ టూ యొక్క సగటు ఏమవుతుంది అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని రాశుల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీటి మధ్య డిఫరెన్స్ 2, 2 ఉంది. ప్లస్ టూ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మైనస్ 2 అయింది, అంటే ప్లస్ 2 నుంచి మైనస్ 2 తీసేస్తే ఏ వస్తుంది, ఏ నుంచి మైనస్ 2 తీసేస్తే ఏ మైనస్ 2, అంటే వీటి డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు మళ్ళీ ఈ మిడిల్ వాల్యూ ఏనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సమ్ చేస్తే ఈ ప్లస్ 2కి మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏ 3A ఉంటుంది, 3A బై మనకు ఆల్ అబ్జర్వేషన్స్ కూడా 3, 3, 3 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఏ వస్తుంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డీవియేషన్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఈస్. సగట్టు అర్థమెటిక్ మీన్ నుండి డీవియేషన్స్ కనుక్కొని ఆ డీవియేషన్స్ యొక్క సమ్ చేస్తే మనకు ఏమొస్తుంది, సగటు నుండి విచలనాలు కనుక్కొని ఆ విచలనాలను కలిపితే మనకు ఏమొస్తుంది అని అడుగుతుండు. సో అర్థమెటిక్ మీన్ నుండి డీవియేషన్ తీసుకుని వాటిని యాడ్ చేస్తే మనకు ఏమవుద్ది, 0 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఏఎమ్ ఆఫ్ ఏ మైనస్ 3D, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అండ్ ఏ ప్లస్ 3D ఈస్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఉంది ఏ మైనస్ 2D, ఏ మైనస్ 2 లాగా. ఇక్కడ కూడా డిఫరెన్స్ చూస్తే మైనస్ 3D నుంచి ఇక్కడికి మైనస్ డి వచ్చింది, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, ప్లస్ 2D ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ప్లస్ 2D డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 2D డిఫరెన్స్ ఉంది. అంటే అంతటా మనకు డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ చేస్తాం, మైనస్ 3Dకి ప్లస్ 3D క్యాన్సిల్ అవుతుంది, మైనస్ డికి ప్లస్ డి క్యాన్సిల్ అవుతుంది అండ్ ఏ ప్లస్ ఏ 4A వస్తాయి, 4A బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా 4 కాబట్టి 4, 4 క్యాన్సిల్ చేస్తే ఏ వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మిజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. కింది వాటిలో సెంట్రల్ మిజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కాంది ఏమిటి అంటుండ్రు. కింది వాటిలో ఏది కేంద్రీయ స్థాన కొలత కాదు, సగట, మధ్యగతమా, బాహులకమా, రేంజ్, వ్యాప్తియా. సో రేంజ్ అనేది, వ్యాప్తి అనేది సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్ కాదు, కేంద్రీయ స్థాన విలువ కాదు. ద మీడియన్ ఆఫ్ 5, 9, 9, 7, 10, 14, 15, 11 ఈజ్. సో ఈ డేటా యొక్క మీడియన్ ఏమవుతుంది అంటుంది. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది చూడాలి. రాశుల సంఖ్య సరి సంఖ్య అవుతుందా, బేస్ సంఖ్య అవుతుందా అనేది చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అవుతే మనకు మిడిల్లో 2 వస్తాయి, ఏమేమి వస్తుంది, 8/2 అండ్ 8/2 + 1 అబ్జర్వేషన్స్ మనకు మిడిల్లో వస్తాయి. 8/2 అంటే మనకు ఫోర్త్ అబ్జర్వేషన్ అవుతుంది, నెక్స్ట్ ఫిఫ్త్ అబ్జర్వేషన్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే మనకు మీడియన్ వస్తుంది. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు 5 వస్తుంది లీస్ట్ది, సెకండ్ పొజిషన్లో 7 వస్తుంది, థర్డ్ పొజిషన్లో 9 వస్తుంది, ఫోర్త్ పొజిషన్లో 9 వస్తుంది.
అంటే మనకు ఫోర్త్ అబ్జర్వేషన్ నైన్ అవుతుంది, నైన్ తర్వాత ఇక్కడ టెన్ ఉంది, ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎంత అవుతుంది? టెన్ అవుతుంది. సో ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. టెన్ ప్లస్ నైన్ చేస్తే మనకి ఎంత అవుతుంది? నైన్టీన్. నైన్టీన్లో ఆఫ్ చేస్తే 9.5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద మాడ్ ఆఫ్ 8, 10, 4, 7, 5, 6, 7, 12, 7, 6 ఈజ్. ఈ డేటా యొక్క మాడ్ బాహులకం ఏమవుతుంది అంటుంది. సో బాహులకం అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ, మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్, ఎక్కువ సార్లు పునరావృతమైన రాశి. సో ఇక్కడ చూస్తే సెవెన్ మనకు ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1, 2, 3. 6 టూ టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి 7 ఇస్ ద మాడ్ బాహులకం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ మీడియన్ ఈక్వల్స్ టు 78.4 అండ్ మీన్ ఇస్ 79.2 దెన్ మాడ్ ఇస్. సో మీడియన్ మీన్ మధ్యగతము బాహులకము ఇచ్చిండు, మాడ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, బాహులకం కనుక్కోమంటుండు. సో మీన్ మీడియన్ ఇచ్చి బాహులకం కనుక్కోవాలంటే మనం 3 × మీడియన్ − 2 × అర్థమెటిక్ మీన్ ఫార్ములా వాడాలి. సో ఇక్కడ 3 × మీడియన్ చేద్దాం. 78.4 × 3 చేస్తే 3 × 4 = 12.1 క్యారీ, 3 8 = 24 + 1 = 25, 3 7 = 21 + 2 = 23, మనకు 235.2 వస్తుంది. అండ్ 2 × మీన్ చేస్తే, మీన్ అంటే 79.2 ఇచ్చిండు, దీనికి 2 అంటే డబల్ చేయడం. సో 2 + 2 = 4 అవుతుంది, 9 + 9 = 18 అవుతుంది, క్యారీ 1, 7 + 7 = 14 ప్లస్ క్యారీ 1 = 158 అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 10 బార తీసుకోవాలి, 12 కెళ్ళి 4 పోతే 8 వస్తుంది, అంటే 0.8. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది, 14 కెళ్ళి 8 తీస్తే 6, 6.8. చూస్తే మనకి ఇక్కడ ఉంది 76.8. థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎయిమ్ ఫర్ అన్గ్రూప్డ్ డాటా ఈజ్ అవర్గీకృత దత్తాంశం యొక్క సగటుకు ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ బై ఎన్, సిగ్మా ఎక్స్ బై ఎన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఏఎం ఆఫ్ ఏ డాటా ఈజ్ 10. ఈచ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద డాటా ఈజ్ మల్టిప్లైడ్ బై 2 అండ్ 3 ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్స్. ఏఎం ఆఫ్ ద రిజల్ట్స్ అబ్టెయిన్డ్ ఈజ్. సో ఒక డాటా యొక్క అర్థమెటిక్ మీన్ 10 అని ఇవ్వడం జరిగింది. ఆ డాటాలో ఈచ్ అబ్జర్వేషన్ ఏం చేస్తారట? 2 చేత మల్టిప్లై చేస్తారట. మల్టిప్లై చేసి తర్వాత 3 యాడ్ చేయడం జరిగింది. అంటే ప్రతి అబ్జర్వేషన్ని ఫస్ట్ 2తో మల్టిప్లై చేసి వచ్చిన దానికి 3 యాడ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు కొత్తగా వచ్చిన అబ్జర్వేషన్స్, అంటే 2 మల్టిప్లై చేసి 3 యాడ్ చేయడం ద్వారా వచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఏమవుతుంది అని అడుగుతుంది. ఒక దత్తాంశం యొక్క సగటు 10 అండ్ ఆ దత్తాంశంలో ఉన్న ప్రతి రాశిని 2 చేత గుణించి 3 కలపగా వచ్చిన ఆ రాశుల యొక్క నూతన సగటు, కొత్త సగటు ఏమవుతుంది అంటుంది. అర్థమెటిక్ మీన్ యొక్క ప్రాపర్టీ, స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే, మనకు అర్థమెటిక్ మీన్ డాటాలోని అబ్జర్వేషన్స్ అన్నిటినీ మనం ఏ రాశితోనైతే, ఏ అబ్జర్వేషన్తోనైతే మల్టిప్లై చేస్తామో అప్పుడు వచ్చే రాశుల యొక్క మీన్ అనేది ఈ ఇచ్చిన మీన్కి సేమ్ అదే నెంబర్ని మల్టిప్లై చేయడం ద్వారా వస్తుంది. అండ్ ఇక్కడ మల్టిప్లై అండ్ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో ఇచ్చిన ఏఎంని మనం 2తోని మల్టిప్లై చేస్తే 20 అవుతుంది అండ్ 3 యాడ్ చేస్తే 23 అవుతుంది. సో 23 అనేది ఆ న్యూ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్, ఇక్కడ ఏం లేదు, మీన్ ఇచ్చి మనకు ఈచ్ అబ్జర్వేషన్స్కి ఏమైతే చేంజెస్ చేస్తుండో అవే చేంజెస్ మనం మీన్కి కూడా చేస్తే ఆటోమేటిక్గా మనకు న్యూ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వస్తుంది. ద మిజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇన్ విచ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద డాటా ఈజ్ కన్సిడర్డ్ ఈజ్. డాటాలోని ఎవ్రీ వాల్యూను కౌంట్లోకి తీసుకునే, లెక్కలోకి తీసుకునే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏది అని అడగడం జరుగుతుంది. దత్తాంశంలోని రాశులన్నిటినీ లెక్కలోకి తీసుకునే కేంద్రీయ స్థాన విలువ ఏది అంటుంది. సో మనకు తెలుసు అర్థమెటిక్ మీన్ సగటులో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ తీసుకుంటాం, లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి మీన్ అంటే ఇక్కడ మీన్ అనేది ఆల్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అన్ని రాశులపై ఆధారపడి ఉంటుంది. ద అప్పర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్. సో కింద మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ నుండి మనకి ఏం కావాలన్నట, అప్పర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ కావాలన్నట. సో అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎగువ అవధి, ఈ దత్తాంశం యొక్క మధ్యగత తరగతి యొక్క ఎగువ అవధి కావాలి. సో మధ్యగత తరగతి మీడియన్ క్లాస్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి,
మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n బై 2 వాల్యూ చేయాలి, n బై 2 వాల్యూ తెలవాలి. సో n బై 2 వాల్యూ తెలవాలంటే ఫస్ట్ మనం ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేయాలి. 13 ప్లస్ 10 23, 23 ప్లస్ 5 28, 28 ప్లస్ 10 38, 38 ప్లస్ 8 46, 46 ప్లస్ 11 57 అవుతుంది. 57 బై 2 చేస్తే మనకేమవుతుంది, 28.5 అవుతుంది. సో 28.5 అనే అబ్జర్వేషన్ మనం దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఫస్ట్ టైం ఎక్కడ ఆ 28.5 అనేది ఎక్సీడ్ దాటుతుందో ఆ క్లాసే మనకు మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఫస్ట్ 13 తీసుకుంటాం, 13 ప్లస్ 10 యాడ్ చేస్తే దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 23 అవుతుంది. 23కి 15 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 38 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ క్లాస్లో ఈ 28.5 అనేది ఎక్సీడ్ అయింది, దాటడం జరిగింది, కాబట్టి ఇది మీడియన్ క్లాస్ అవుతుంది, మధ్యగత తరగతి అవుతుంది. సో ఈ తరగతి యొక్క అప్పర్ లిమిట్, ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఏముంది, 17 ఉంది. సో 17 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనని అప్పర్ లిమిట్ అడిగిండు, కానీ అప్పర్ బౌండరీ అడిగితే అప్పుడు మనం ఈ అప్పర్ లిమిట్ అండ్ ఈ లోయర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తే మనకు అప్పుడు అప్పర్ బౌండరీ వస్తుంది, అది 17.5 అవుతుంది. సో ఇక్కడ కేవలం అప్పర్ లిమిట్ మాత్రమే అడిగింది కాబట్టి ఈ క్లాస్ యొక్క సెకండ్ రైట్ సైడ్ వాల్యూ అప్పర్ లిమిట్ అంటాం మనం. సో దాన్నే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఏఎం ఆఫ్ 4, 7, 11, 15, 13, 19, 21, 29, 24, 22 ఈజ్. సో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కనుక్కోండి. అండ్ సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద మీడియన్ ఆఫ్ 6, 8, 12, 5, 17, 19, 15, 11 ఈజ్. ఈ డేటా యొక్క మీడియన్ ఏమవుతుంది అంటుండే, ఈ దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్డర్డ్ డేటా, ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చబడిన దత్తాంశంలోని మధ్యలో ఉన్న విలువనే మనకు మధ్యగతం అవుతుంది. సో కనుక్కోండి మీడియన్ని. అండ్ సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ 4, 2, 9, 8, 5, 7, 9, 10, 11 ఈజ్. సో మీడియన్ మధ్యగతం కనుక్కోండి, సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. ద రేంజ్ ఆఫ్ 7, 15, 4, 20, 16, 26, 30 ఈజ్. ఈ డేటా యొక్క రేంజ్ ఏమవుతుంది అంటుండు, రేంజ్ అంటే వ్యాప్తి. సో రేంజ్ ఏ విధంగా అనుకుంటాం మనం, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. కనుక్కోండి సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద ఏఎం ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్. సో ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ అండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేటా యొక్క ఏఎం ఏమవుతుందండి, సో అబ్జర్వేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటి సమ్ కొనుక్కోవడానికి ఫస్ట్ అబ్జర్వేషన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ వేస్తే ఆ అబ్జర్వేషన్ యొక్క టోటల్ సమ్ వస్తుంది. అట్లా ప్రతిదాన్ని చేసి ఆ టోటల్ సమ్స్ని యాడ్ చేస్తే అప్పుడు మనకు టోటల్ డేటా యొక్క సమ్ వస్తుంది. ఆ సమ్ బై ఈ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఉందో ఆ ఫ్రీక్వెన్సీస్ డివైడ్ చేస్తే మనకు అప్పుడు ఏఎం వస్తుంది, అర్థమెటిక్ మీన్ వస్తుంది. సో 3 2s మనకి ఎంత అవుతుంది, 6 అవుతుంది. అండ్ 4 5s 20 అవుతుంది. అండ్ 6 7s 42. అండ్ 7 10s 70. 8 4s 32. 9 1s 9. 10 1s 10. సో వీటిని యాడ్ చేస్తే మనకు 70 ప్లస్ 32 102 అవుతుంది. 102 ప్లస్ 10 112 అవుతుంది. 112 ప్లస్ 9 121 అవుతుంది. 121 ప్లస్ 2 123 అవుతుంది. 123 ప్లస్ 40 163 అవుతుంది. 163 ప్లస్ 20 183 అవుతుంది. 183 ప్లస్ 6 189 అవుతుంది. అంటే వీటి సమ్ మనకు 189 అవుతుంది బై ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేయాలి. 2 ప్లస్ 5 7 7 ప్లస్ 7 14 24 28 30. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 6 18, 3 3 9, 63 బై ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది. అంటే 6.3 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 2, 3, 4 అండ్ x is 4, దెన్ ద వాల్యూ ఆఫ్ x is 2, 3, 4 మరియు x యొక్క యావరేజ్ మీన్ ఎంత అవుతుందట, 4 అవుతుందట. అయితే x వాల్యూ ఎంత అంటుంది. సో ఇక్కడ మనకు 2, 3, 4 ఎక్స్ల యొక్క సగటు 4 అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ x విలువ ఒక అబ్జర్వేషన్ ఇవ్వలేదు, ఒక రాశి ఇవ్వలేదు, దాని విలువ ఎంత అవుతుంది అంటుంది. సో మనకు సగటు x బార్ ఇక్కడ 4 అంటే ఈ రాశులన్నీ కలిపి ఆ రాశుల సంఖ్య భాగిస్తేనే మనకి 4 వచ్చినట్టు. కాబట్టి వీటిని యాడ్ చేస్తే 2 ప్లస్ 3 5 అయింది. 5 ప్లస్ 4
9 plus x and 9 plus x by number of observations enni 4 unnai ee by 4 it vaste manaki into 4 avudi 4 4 is 16 avudi and 9 at transpose chesthe minus 9 avudi 16 minus 9 manaki enta avutadi 7 avutadi second option is the right answer if the mean of 10 numbers is 7 and mean of 15 numbers is 12 then the combined mean is 10 సంఖ్యల యొక్క సగటు 7 15 సంఖ్యల యొక్క సగటు 12 అయితే అప్పుడు మొత్తంగా అన్ని సంఖ్యల సగటు ఏమవుతుంది అని అంటున్నాం సో ఇక్కడ 10 నంబర్స్ మీన్ 7 అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ మనకు 10 నంబర్స్ యొక్క మీన్ 7 అన్నాడు సో నంబర్స్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్ ఉన్నప్పుడు మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అప్పుడు అబ్జర్వేషన్స్ యొక్క సమ్ వస్తుంది అంటే 10 ఇంటూ 7 ఎంత అవుతుంది మనకు 70 అవుతుంది అంటే 7 10 నంబర్స్ యొక్క సమ్ 70 అవుతుంది అదే విధంగా 15 నంబర్స్ యొక్క సమ్ రావాలంటే ఏం చేయాలి మనం 15 ఇంటూ 12 చేయాలి 15 10 జా 150 15 2 జా 30 అంటే 180 అవుతుంది అండ్ ఇప్పుడు ఈ టోటల్ ఈ సమ్స్ ని యాడ్ చేస్తే మనకు అప్పుడు టోటల్ సమ్ వస్తుంది అంటే 10 నంబర్స్ 15 నంబర్స్ రెండింటిని కలిపితే 10 నంబర్స్ సమ్ 15 నంబర్స్ సమ్ రెండింటిని కలిపితే మనకు అప్పుడు 25 నంబర్స్ యొక్క సమ్ వస్తుంది ఎంత అవుతుంది 180 ప్లస్ 70 250 అవుతుంది బై 25 అబ్జర్వేషన్స్ ఎందుకంటే 10 25 ఉంది కాబట్టి సో 25 1 జా 25 10 జా సో ఎంత వచ్చింది మనకు 10 వచ్చింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ 10 2 8 9 10 10 11 10 ఇస్ ఈ డేటా యొక్క మోడ్ సో మోడ్ అంటేనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది క్లియర్ గా మనకు 10 రిపీట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ The mod of 10, 15, 15, 10, 12, 13, 19, 15 is. So ఇక్కడ కూడా మనని మోడ్ బాహులకం అడుగుతుంది బాహులకం అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ రాసి 15 ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 2x plus 3, 3x minus 2, 4x plus 3, x minus 1, 3x minus 1, 5x plus 2, where x is a positive integer can be. సో ఇక్కడ మనకు ఈ అబ్జర్వేషన్స్ యొక్క మాడ్ కింది వాటిలో ఏదయ్యే అవకాశం ఉంది ఎప్పుడు ఎక్స్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయితే సో ఇచ్చిన రాశుల యొక్క బాహులకం ఎక్స్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది ఏమయ్యే అవకాశం ఉంది అన్నాడు సో ఎక్స్ ఈజ్ మనం 1 తీసుకుందాం 1 తీసుకుంటే 2 ఇంటూ 1 2 అవుతుంది 2 ప్లస్ 3 5 అవుతుంది అండ్ సెకండ్ అబ్జర్వేషన్ 3 ఇంటూ 1 3 3 మైనస్ 2 1 అవుతుంది అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్ 4 థర్డ్ అబ్జర్వేషన్ 4 ఇంటూ 1 4 ప్లస్ 3 7 అవుతుంది అండ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 0 అవుతుంది 3 ఇంటూ 1 3 3 మైనస్ 1 2 అవుతుంది అండ్ 5 ఇంటూ 1 5 5 ప్లస్ 2 7 సో ఇందులో మనకు ఎక్కువసార్లు రిపీట్ అయింది 7 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ ఈ డేటా యొక్క మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఏమవుతుంది सो ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇవ్వడం జరిగింది పౌనఃపున్య విభజన పట్టిక ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మనం మోడల్ క్లాస్ ని కనుక్కొని ఆ మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఏమవుతుంది దిగువ అవధి ఏమవుతుంది అంటుంది గ్రూపుడ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మనం మోడల్ క్లాస్ బాహులక తరగతిని ఏ విధంగా కనుక్కుంటాం బాహులకం అంటేనే హైయెస్ట్ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ మోస్ట్ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ సో ఫ్రీక్వెన్సీలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్న క్లాసే మనకి ఏమవుతుంది మోడల్ క్లాస్ అవుతుంది ఈ మోడల్ క్లాస్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు లోయర్ లిమిట్ రైట్ సైడ్ ఉన్నది అప్పర్ లిమిట్ ఇటువైపు ఉన్నది దిగువ అవధి ఇటువైపు ఉన్నది ఎగువ అవధి సో ఇక్కడ దిగువ అవధి ఎంత ఉంది 10 సో మనం దిగువ అవధి అడిగిండు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 41 ఎం ఈక్వల్స్ టు 40 దెన్ జెడ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంది మీన్ ఇచ్చిండు ఏఎం ఇచ్చిండు అండ్ ఎం అంటే మీడియన్ ఇచ్చిండు జెడ్ అంటుండు మాడ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు సో ఫార్ములా ఏంటి 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ ఎం సబ్స్టిట్యూట్ చేయండి అండ్ సరైన ఆప్షన్ ఏదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మోస్ట్ డిపెండేబుల్ యావరేజ్ ఈజ్ సో మనం ఎక్కువగా ఆధారపడదగిన సరాసరి ఏది అని అంటుండు కింది వాటిలో ఏ సెంట్రల్ టెండెన్సీ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతాం ఎక్కువగా ఆధారపడవచ్చు అది మీన్ నెక్స్ట్ డాష్ ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్ ఏ సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్ ఆల్ అబ్జర్వేషన్స్ బై డిపెండ్ అయి ఉంటుంది ఏ కేంద్రీయ స్థాన విలువ అన్ని రాశులపై ఆధారపడి ఉంటుంది సో మీన్ అనేది మనకు ఆల్ అబ్జర్వేషన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది అన్ని రాశులపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ డాష్ ఈస్ ఎఫెక్టెడ్ బై బౌండరీ వాల్యూస్ బౌండరీ వాల్యూస్ అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చివరి వాల్యూస్తో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి సో చివరి వాల్యూస్ చేంజ్ చేస్తే మాడిఫై అయ్యే వాల్యూ ఎవరు మీన్
సో ఎండ్స్ అనేది మార్తే మీన్ అనేది మారుతుంది ఎఫెక్ట్ అవుతుంది కానీ మీడియన్ మార్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఇస్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ యొక్క మీడియన్ ఏంటి మీడియన్ అంటేనే మిడిల్ మోస్ట్ వాల్యూ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ లో మనకు మిడిల్ లో ఉండది ఎవరు 3 సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మాడ్ ఇస్ డినోటెడ్ బై ద లెటర్ మాడ్ ను ఏ లెటర్ చే చూస్తాం జెడ్ థర్డ్ ది మాడ్ ఆఫ్ 3, 15, 7, 7, 9, 2, 9 and x is 9 then x equals to what? This is the assumption of mod. Bahula ka mentanata 9 annadu ante indulo ekko sar edu repeat kavali 9 repeat kavali so 9 enni sarlu vachindi 2 times vachindi and 7 kuda 2 times vachindi ante dan ardham ikkada mod 7 and 9 kavali kani ikkada only 9 avutund ante 9 ane 7 kante ekko times raavali kabatti x daggara em undali 9 undali second option is the right answer Next, the class interval of the class 0 to 7, 7 to 14, 14 to 21, etc. is. So, class interval ఎంత అవుతుంది అంటున్నాను 0 to 7, 7 to 14, 14 to 21. ఈ తరగతుల యొక్క తరగతి పొడవు ఏమవుతుంది అంటుంది. So, మనం class interval కనుక్కోవడానికి upper boundary minus lower boundary చేస్తాం. 7 లకి 0 తీసేస్తే 7 వస్తది. So, third option is the right answer. Next, mod of the following distribution is. ఈ distribution యొక్క mod, బాహులకం ఏమవుతుంది అంటుంది. सो बाहुलक कौलेंटे फस्ट मैं मॉडल क्लास मॉडल क्लास बाहुलक तरगति बाहुलक तरगति हाईएस्ट फ्रीक्वेंसी तरगते बाहुलक तरगति अवुतदी आ बाहुलक तरगति ओक लोयर बाउंडरी तीसुकोवाले लोयर बाउंडरी दिगव हद्द इक्कड 40 अवुतदी इदी एल अवुतदी अंड इदी एफ1 अवुतदी दीनि ओक मीदी वाल्यू मन एफ0 अवुतदी किंदी वाल्यू एफ2 अवुतदी सो फार्मूला मन के मॉड की बाहुलका एल प्लस एफ वन माइनस एफ टू बै टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू इंटू हेच एल एंत मन को 40 उ 40 प्लस एफ वन माइनस एफ जीरो एटीन के सिक्स मन को 12 वस्तु एंड टू एफ वन एटीन डबल मन को 36 वस्तु माइनस एफ जीरो माइनस एफ टू 6 10 माइनस 16 अ इंटू हेच सो इक तरगति पड़व तरगति एंत हेच टाइम 20 20 इंक्रीज अवतनी 20 अंड 40 प्लस 12 36 लगे 16 मन 20 वस्तु 20 इंटू 20 इध कैंसल 40 प्लस 12 मन के 52 अवतदी सो थर्ड ऑप्शन इज द राइट आंसर एवरेज ऑफ 100 नंबर्स इज कैलकुलेटेड एज 60 While calculating the average, two numbers are taken 72 and 278 instead of 54, 26. If this error is corrected, then the correct mean is. So, when the numbers yokka mean gan kunte ento chindata 60 ochindata. So, ee mean find out jese kramamlo oka mistake jarigindata. Adi entante 72 278 diskodan jarigindata. Veti badalu 54, 26 badalu. అంటే యాక్చువల్గా 54 26 తీసుకొని మీన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ డేటాలో కానీ ఈ రెండు డేటా వాల్యూస్ రాంగ్గా తీసుకోవడం జరిగింది 54 బదులు 72 అండ్ 26 బదులు 278 రాంగ్గా తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఈ ఎర్రర్ కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ చేస్తే అప్పుడు వచ్చే కరెక్ట్ మీన్ ఏమవుతుంది అంటుంది అంటే ఇక్కడ మనం ఏం చేయాలి 72 278 నుంచి తీసేసి ఈ 54 26ను ఈ 100 నెంబర్స్లో యాడ్ చేయాలి ఫస్ట్ మనకు ఈ 72 278 తీసుకుంటే యావరేజ్ ఎంత వచ్చింది 60 వచ్చింది అంటే అప్పుడు 100 నంబర్స్ యొక్క సమ్ రావాలంటే ఏం చేయాలి ఈ యావరేజ్ మీన్ ని దీంతో మల్టిప్లై చేస్తే అప్పుడు వాట్ సమ్ వస్తుంది 60 into 100 మనకి ఎంత అవుతుంది 6000 ఈ 6000 అనేది 100 నంబర్స్ యొక్క టోటల్ అవుతుంది సమ్ అవుతుంది మొత్తం అవుతుంది అంటే ఈ 100 నంబర్స్ లో ఎవరు తీసుకున్నాం మనం మొదలు 72 278 ఉంది అంటే ఈ 72 278 తో తీసుకున్న 100 నంబర్స్ యొక్క సమ్ 6000 అయ్యింది అందుకేలే ఇవి రాంగ్ గా తీసుకున్నాం కాబట్టి వీటిని తీసేయాలి అంటే ఈ టోటల్ ని తీసేద్దాం 72 278 సమ్ చేస్తే ఎంత అవుతది 270 73 40 2 + 8 10 350 అవుతది సో ఇందుకేలే మనం 350 ని తీసేయాలి వీటి బదులు ఏది తీసుకోవాలి మనం 54 అండ్ 26 తీసుకోవాలి సో 54 26 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు 80 అవుతుంది అంటే ప్లస్ 80 యాడ్ చేయాలి 350 తీసేయాలి ప్లస్ 80 యాడ్ చేయాలి అప్పుడు వచ్చే సమ్ మన కరెక్ట్ సమ్ అవుతుంది సో 6000 లకి ఇలి మనం 350 తీసేస్తే మనకి ఎంత వస్తది 5650 అవుతుంది 5650 కి 80 కలిపితే మనకి ఎంత అవుతుంది 5000
730 అవుతది బై ఆల్ అబ్జర్వేషన్స్ ఎంత మనకు 100 00 క్యాన్సిల్ 10 కి పాయింట్ తీసుకుంటాం 57.3 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మీన్ నుంచి మీన్ అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వాటి టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రాంగ్ అబ్జర్వేషన్స్ ఏవైతే అన్నాడో వాటి సమ్ను తీసేయాలి అండ్ వచ్చిన దానికి వెళ్ళి ఆ వచ్చిన సమ్కి ఈ రైట్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి తర్వాత మీన్ కనుక్కుంటే అయిపోతుంది సరిపోతుంది